కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రైతాంగ పోరాటం తలొగ్గి రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం రైతుల పోరాటం విజయంగా ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు. రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు స్వీట్లు పంచి పోరాడి విజయం సాధించిన రైతాంగానికి జేజేలు పలికారు. ఢిల్లీ రైతాంగ పోరాటంలో అసవులు బాసిన రైతు ఉద్యమ అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వామపక్ష నాయకులు, రైతు సంఘం నాయకులు తదితరులు మాట్లాడారు. గత సంవత్సర కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతాంగం, దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున కేంద్ర మోడీ అమిత్ షాల ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వ్యవసాయ రక్షణ, దేశ ప్రజల ఆహార భద్రత కోసం చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం జరిగిందన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు, కుతంత్రాలు సాగించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి, సిఐటియు, కాంగ్రెస్, కిసాన్ సెల్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, శ్రామిక మహిళా సంఘం, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఏ శ్యామలారాణి, కె పోసమ్మ, కె విజయలక్ష్మి, బద్ద వెంకట్రావు, పివి రామకృష్ణ, గౌడు రంగబాబు, బి జగన్నాథం, పొటేలు పెంటయ్య, పి ఆదిశేషు, కాకర్ల అప్పారావు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, లంక రామ్మోహన్, బురదగుంట క్రాంతి, ఘంటసాల రాంబాబు, కనకం జగన్, ఎం అప్పారావు, కాటూరి దుర్గాప్రసాద్, సేవాదళ్, సుబ్బారావు, సందక అప్పారావు, గండిబోయిన చంద్రశేఖర్, వి సాయిబాబు, బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అభినందనలు రైతు సోదరులకు, కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఢిల్లీ పోరాట రైతాంగ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొచ్చి రైతుల వ్యవసాయాన్ని సర్వ నాశనం చేయాలని చెప్పేసి చూసింది. ఇవాళ రైతులు మొక్కవని తీసుకోటి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ఇప్పటివరకు 700 మంది పైగా రైతులు అమరులైనా సరే ఇవాళ వ్యవసాయ ఈ పోరాటం నుంచి ఎక్కడ కూడా రైతు సంఘాలు వెనక్కి వెళ్ళలేదు. ఆ పోరాట ఫలితంగా ఇవాళ మోడీ ప్రభుత్వం వెనక తగ్గాల్సి వచ్చింది. ఇది కార్పొరేట్ సెక్టర్ వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాట విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలు పూర్తిగా రద్దు చేయడంతో పాటు రైతులు, రైతు సంఘాలు కోరుతున్న విధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకోవాలి, రైతుల విమోచన చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే ఉత్తరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. 60 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ రంగాన్ని కాజేయాలని చూసిన కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన రైతు సోదరులకు ఇప్పుడు జేజేలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విజయం రైతాంగ విజయం, కార్మిక విజయం, ప్రజా విజయం, అదేవిధంగా మోడీ అమిత్ షాల ఓటమి, దీని వెనుకున్న కార్పొరేట్ శక్తుల ఓటమిది. ఇంతటితో ఆగకుండా ఈ పోరాటం కొనసాగిస్తాం. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయాలి, మద్దతు ధరల చట్టం చేయాలి,
ఆర్థిక సంస్కరణ బిల్లు ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా రుణ విమోచన చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.